नमस्ते व्यूअर्स, ना पेर नरेश दोंडपाटी। मीरु चूस्तुन्नारु आई टीच चेस तेलुगु चेस वीडियोस। फ्रेंड्स, ई रोजु ई वीडियोलो 1959 कैंडिडेट्स बॉबी फिशर की मिकल ताल की जरिगिन मैच गुरिंचि विवरिस्तानु। इदि फोर्थ गेम राउंड 27 ई टोर्नमेंट लो। इदि ई टोर्नमेंट लो बेस्ट मैच। मैच स्पेशालिटी एंटंटे ताल ओक रिस्की ओपनिंग आडतारु, अलागे बॉबी फिशर తాల్ వైపు వదిలిన ప్రతి ఛాలెంజ్ని తాల్ యాక్సెప్ట్ చేస్తూ ఆడతారు. అదే ఈ గేమ్ స్పెషాలిటీ. బాబీ ఫిషర్ వైట్ పీసెస్తో ఆడుతున్నారు, మికల్ తాల్ బ్లాక్ పీసెస్తో ఆడుతున్నారు. e4, c5, సిసిలియన్ డిఫెన్స్, నైట్ f3, d6, d4, C captures d4, knight captures d4, knight f6, knight c3, a6, knight dot variation. ఇప్పుడు ఫిషర్ తన ఫేవరెట్ మూవ్ అయిన బిషప్ c4 ఆడారు. e6, బిషప్ b3. ఇప్పుడు తాల్ వెంటనే b5 మూవ్ ఆడారు. ఈ పొజిషన్లో ఫిషర్ సేఫర్ మూవ్ అయిన a3 ఆడుండొచ్చు, కానీ ఆయన ఎంచుకున్న మూవ్ f4. ఇది కాస్త రిస్కీయే, కానీ ఈ ఛాలెంజ్ని తాల్ యాక్సెప్ట్ చేస్తారు. తాల్ b4 మూవ్ ఆడారు. ఈ మూవ్తో e4లో ఉన్న ఈ పాన్ని డిఫెండ్ చేస్తున్న ఈ నైట్ని ఇక్కడ నుండి వెళ్ళగొడుతున్నారు. ఇప్పుడు ఈ నైట్ ఇక్కడ నుండి మూవ్ అవ్వగానే తాల్ e4 పాన్ని క్యాప్చర్ చేస్తారు. నైట్ a4. ఇప్పుడు తాల్ ఒక పాన్ని క్యాప్చర్ చేస్తారన్నాను కదా. నైట్ క్యాప్చర్స్ e4, ఫిషర్ క్యాసిల్స్, తాల్ ప్లేస్ g6. ఇప్పుడు ఫిషర్ షార్పెస్ట్ మూవ్ ఆడతారు, అదే f5. ఇప్పుడు ఒకవేళ బ్లాక్ ఈ పాన్తో f5లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఈ క్యాప్చర్స్ f5, బిషప్ d5, రుక్ a7, నైట్ క్యాప్చర్స్ f5, బిషప్ క్యాప్చర్స్ f5, క్వీన్ d4. చూసారా, ఇప్పుడు ఈ పొజిషన్లో బాబీ ఫిషర్ క్వీన్ అంటే వైట్ క్వీన్ ఎలా ఫోర్క్ చేస్తుందో. a7లో ఉన్న రుక్ని అటాక్ చేస్తుంది, h8లో ఉన్న రుక్ని అటాక్ చేస్తుంది, అలాగే e4లో ఉన్న ఈ నైట్ని రెండుసార్లు అటాక్ చేస్తుంది వైట్. నైట్ f6, బిషప్ g5, బిషప్ e7, బిషప్ క్యాప్చర్స్ f6, బిషప్ క్యాప్చర్స్ f6, రుక్ f1 చెక్, కింగ్ f8, క్వీన్ క్యాప్చర్స్ a7. చూసారు కదా, ఇది వైట్కే ఫేవరబుల్గా మారిపోయింది. ఒకవేళ బ్లాక్ ఈ పాన్తో f5ని క్యాప్చర్ చేస్తుంటే, అందుకే బ్లాక్ క్యాప్చర్ చేయలేదు. ఈ పొజిషన్లో వైటే బెటర్గా ఉంది. బ్యాక్ వద్దాం. f5, ఈ మూవ్ తర్వాత తాల్ ఆ పాన్ని క్యాప్చర్ చేయలేదు. తాల్ అంటే ఈ పాన్తో క్యాప్చర్ చేయలేదు, జీ పాన్తో క్యాప్చర్ చేశారు. జీ క్యాప్చర్స్ f5, నైట్ క్యాప్చర్స్ f5. తాల్ ఈ నైట్ని క్యాప్చర్ చేయరు, ఎందుకంటే ఒకవేళ తాల్ ఈ నైట్ని ఇలా క్యాప్చర్ చేస్తే అప్పుడు ఈ బిషప్ d5 మూవ్కి రావచ్చు, రాగలదు. అందుకే తాల నైట్ని క్యాప్చర్ చేయరు. రుక్ g8, ఇందాకలా నేను మీకు చూపించాను కదా, ఈ పొజిషన్లో ఈ క్వీన్ ఈ రుక్ని ఫోర్క్ చేసింది కదా, అందుకే ఇప్పుడు మికల్ తాల్ ఈ రుక్ g8 మూవ్ ఆడారు. మళ్ళీ ముందుకు వెళ్దాం. రుక్ g8, ఫిషర్ ఇక్కడ బిషప్ d5 మూవ్ ఆడారు. ఫిషర్ ఈ మూవ్తో a8లో ఉన్న రుక్ని అటాక్ చేస్తున్నారు. ఇలా ఒకవేళ ఇప్పుడు ఈ పాన్తో d5లో ఉన్న బిషప్ని క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఈ క్యాప్చర్స్ d5, క్వీన్ క్యాప్చర్స్ d5, బిషప్ క్యాప్చర్స్ f5, క్వీన్ క్యాప్చర్స్ f5, నైట్ f6, బిషప్ g5, బిషప్ g7, బిషప్ క్యాప్చర్స్ f6, బిషప్ క్యాప్చర్స్ f6, క్వీన్ e4 చెక్. చూసారా, ఈ పొజిషన్లో ఈ చెక్తో వైట్ క్వీన్ ఈ రుక్ని క్యాప్చర్ చేసేస్తుంది, కాబట్టి ఈ పొజిషన్లో వైటే విన్ అవుతుంది. ఒకవేళ బ్లాక్ ఈ పాన్తో d5లో ఉన్న పీస్ని క్యాప్చర్ చేస్తుంటే ఎలా జరుగుండేది. బ్యాక్ వద్దాం. బిషప్ d5, అందుకే మికల్ తాల్ ఆ బిషప్ని క్యాప్చర్ చేయలేదు. రుక్ a7, బిషప్ క్యాప్చర్స్ e4, ఈ క్యాప్చర్స్ f5, బిషప్ క్యాప్చర్స్ f5, రుక్ e7, బిషప్ క్యాప్చర్స్ c8, క్వీన్ క్యాప్చర్స్ c8, బిషప్ f4 అటాకింగ్ ద d6 పాన్, క్వీన్ c6 అటాకింగ్ ద నైట్ ఆన్ a4. ఇక్కడ ఫిషర్ దగ్గర చాలా ఆప్షన్సే ఉన్నాయి, కానీ ఫిషర్ ఎంచుకున్న మూవ్ చాలా డేరింగ్ది, అదే క్వీన్ f3.
ఈ పొజిషన్లో ఒకవేళ క్వీన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే ఏమవుతుందో చూద్దాం. క్వీన్ క్యాప్చర్స్ F3, రుక్ క్యాప్చర్స్ F3. ఇక్కడ మెటీరియల్ ఈక్వల్గానే ఉంది, కాకపోతే తాల్ పాన్ స్ట్రక్చర్స్ బాగాలేదు, ఎందుకంటే తాల్ దగ్గర 4 పాన్ ఐలండ్స్ ఉన్నాయి, అలాగే ఫిషర్ దగ్గర 2 పాన్ ఐలండ్స్ మాత్రమే ఉన్నాయి. ఇది వైట్కే ఫేవరబుల్గా మారిపోతుంది ఒకవేళ క్వీన్స్ని ఎక్స్చేంజ్ చేస్తుంటే. బ్యాక్ వద్దాం, క్వీన్ F3. ఈ మూవ్ తర్వాత తాల్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేసి నైట్ని క్యాప్చర్ చేస్తారు. క్వీన్ క్యాప్చర్స్ A4, బిషప్ క్యాప్చర్స్ D6. ఇప్పుడు మీరు ఈ రుక్ని ఇక్కడ నుండి మూవ్ చేయలేరు, ఎందుకంటే ఈ రుక్ని మూవ్ చేస్తే అంటే E5లో కానీ మూవ్ చేశారంటే ఈ రుక్ని వైట్ అంటే బాబీ ఫిషర్ చెక్మేట్ చేసేస్తారు. ఒకవేళ రుక్ D7కి వెళ్తే అప్పుడు ఏమవుతుందో చూద్దాం. రుక్ D7, రుక్ E1 చెక్, కింగ్ D8, క్వీన్ F6 చెక్, కింగ్ C8, రుక్ E8 చెక్, కింగ్ B7, రుక్ క్యాప్చర్స్ B8 చెక్, కింగ్ C6, బిషప్ క్యాప్చర్స్ F8 చెక్, కింగ్ D5, రుక్ F5 చెక్, కింగ్ C4, రుక్ C5 చెక్ మేట్. చూసారా ఏమైందో, అందుకే క్యాప్చర్ చేయకూడదు. బ్యాక్ వద్దాం, ఈ బిషప్ క్యాప్చర్స్ D6 తర్వాత తాళాడిన మూవ్ క్వీన్ C6, బిషప్ క్యాప్చర్స్ B8, క్వీన్ B6 చెక్. ఈ చెక్తో బ్లాక్ క్వీన్ ఫోర్క్ చేస్తుంది కింగ్ని, అలాగే ఈ బిషప్ని. ఇప్పుడు బ్లాక్ ఆ బిషప్ని క్యాప్చర్ చేసేస్తారు. కింగ్ H1, క్వీన్ క్యాప్చర్స్ B8. ఇదే ఈ గేమ్కి క్రిటికల్ మూమెంట్, ఎందుకంటే ఈ పొజిషన్లో బాబీ ఫిషర్ ఆలోచించుకొని పేపర్ మీద రాసిన మూవ్ రుక్ E1, కానీ బాబీ ఫిషర్ ఏం రాశారో చూసి తాల్ ఒక స్మైల్ అంటే ఒక నవ్వు నవ్వారు. తాల్ నవ్వుని చూసి బాబీ ఫిషర్ ఎలా ఆలోచించారు, తను నడిపిన మూవ్ తప్పు అయి ఉండొచ్చేమో అని, తను మిస్టేక్ చేశారేమో అని బాబీ ఫిషర్ ఆలోచించారు. ఆలోచించి తన మూవ్ అయిన రుక్ E1ని నడపకుండా క్వీన్ C6 చెక్ నడిపారు. ఆ రోజుల్లో ఒక మూవ్ రాసి మనం ఇంకో మూవ్ వేయొచ్చు, అంటే ఒక మూవ్ వేద్దామని రాసిన తర్వాత మనం మనకు ఆ మూవ్ నచ్చకపోయినా లేకపోతే దానికంటే మంచి మూవ్ దొరికినా మనం ఆ రోజుల్లో వేరే మూవ్ వేయొచ్చు బోర్డు మీద. కానీ ఈ రోజుల్లో అలా కాదు, ఈ రోజుల్లో మనం ఒక మూవ్ నడిపిన తర్వాత ఏ మూవ్ నడిపామో అదే పేపర్ మీద రాయాలి. ఆ రోజుల్లోనే బాగుండేది, ఎందుకంటే మనం రాసేసిన తర్వాత మనకు దానికంటే మంచి మూవ్ దొరికినా ఆ రోజుల్లో ఆ మూవ్ నడపడానికి వీలుగా ఉండేది. ఈ రోజుల్లో అలా లేదు. మిఖల్ తాల్ సైకాలజికల్ ట్రిక్స్ని ప్లే చేశారు, చిన్న నవ్వు నవ్వి బాబీ ఫిషర్ చేతనే తను రాసిన మూవ్ అయిన రుక్ E1ని మార్పించి క్వీన్ C6గా చేసేసారు. ఇదే ఈ మ్యాచ్కి టర్నింగ్ పాయింట్. ఒకవేళ బాబీ ఫిషర్ రాసిన రుక్ E1 నడిపుంటే అప్పుడేమై ఉండేదో చూద్దాం. రుక్ E1, కింగ్ D8, రుక్ క్యాప్చర్స్ E7, బిషప్ క్యాప్చర్స్ E7, క్వీన్ D5 చెక్, బిషప్ D6, రుక్ F6, రుక్ G6, రుక్ క్యాప్చర్స్ F7. ఈ పొజిషన్లో బ్లాక్ కింగ్కి అంటే మిఖల్ తాల్ కింగ్కి ఏ రకమైన ప్రొటెక్షను లేదు, ఎందుకు అంటే అది బ్లాక్ కింగ్ చాలా ఓపెన్గా ఉన్నది. ఈ పొజిషన్లో వైట్ చెక్స్తో ఈ గేమ్ని డ్రాగా ముగిసేయచ్చు ఈజీగా. కానీ బాధాకరమైన విషయం ఏంటి అంటే ఫిషర్ ఆ మూవ్ ఆడలేదు. ఫిషర్ తనంత తాను రుక్ E1 మూవ్ రాసేసిన తర్వాత తాల్ మొహం మీద ఆ నవ్వు చూసి తను తప్పు నడిపారేమో అని అనుకొని అప్పుడు రుక్ E1ని క్వీన్ C6గా మార్చేశారు. బ్యాక్ వద్దాం, క్వీన్ B8. మొత్తానికి ఇక్కడ ఫిషర్ ఆడిన మూవ్ క్వీన్ C6 చెక్. ఇప్పుడు ఈ మూవ్తో బ్లాక్కి అయిన మిఖల్ తాల్కి అన్ని రకాల డిఫెన్స్ దొరికిపోతుంది. రుక్ D7. ఇప్పుడు వైట్ ఇంకా వాళ్ళ అటాక్ని కంటిన్యూ చేయడం కష్టం, ఎందుకంటే ఇప్పుడు రుక్ E1 వాడితే ఏమవుతుందో చూద్దాం. రుక్ E1 చెక్, కాకపోతే ఇందాకల్లా కాకుండా ఇప్పుడు బిషప్ E7 మూవ్ ఉంది. ఇందాకలైతే ఆ మూవ్ని రుక్ అడ్డుకుంది కాబట్టి ఆ మూవ్ లేదు. ఈ పొజిషన్లో ఫిషర్కి ఇంకా అటాక్ని కంటిన్యూ చేయడం చాలా కష్టమైపోయింది. ఇంకా ట్రై చేయడానికి ఏమీ లేదు, కానీ ఫిషర్ గివప్ చేసే రకం కాదు. అందుకే ఆయన ఆడిన మూవ్ రుక్ క్యాప్చర్స్ F7, కింగ్ క్యాప్చర్స్ రుక్ F7,
ఇప్పుడు ఫిషర్ వెంటనే రుక్ని క్యాప్చర్ చేయడానికి వెళ్ళలేదు. ముందు క్వీన్ E6 చెక్ ఇలా చెప్పి అప్పుడు రుక్ని క్యాప్చర్ చేయడానికి వెళ్తారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది. ఇక్కడ కానీ మిఖల్ తాల్ కింగ్ E8 వేసుంటే ఒక మూవ్లో తాల్ చెక్మేట్ అయిపోయి ఉండేవారు. ఆ మూవ్ అందరికీ కనిపించే ఉంటుంది. అదే క్వీన్ క్యాప్చర్స్ G8 చెక్మేట్. కానీ తాల్ ఇలాంటి ట్రిక్కి పడలేదు. ఆయన జాగ్రత్తగానే ఉన్నారు. బ్యాక్ వద్దాం. క్వీన్ E6 చెక్. ఇక్కడ తాల్ ఆడిన మూవ్ కింగ్ F8. కాబట్టి ఇప్పుడు ఇందాకల్లా చెక్మేట్ చేయడం కుదరదు, ఎందుకంటే కింగ్ ఆ రుక్ని డిఫెండ్ చేస్తుంది కాబట్టి. క్వీన్ క్యాప్చర్స్ D7, క్వీన్ D6. బ్లాక్ ఈ పొజిషన్ని చాలా తెలివిగా డిఫెండ్ చేసుకున్నారు. ఇప్పుడు చూడండి, తాల్ ఒక పీస్ అప్లో ఉన్నారు. కాకపోతే తాల్ కింగ్ చాలా ఓపెన్గా ఉన్నారు, ఏ రకమైన ప్రొటెక్షన్ లేకుండా. క్వీన్ B7, రుక్ G6, C3, A5, క్వీన్ C8 చెక్, కింగ్ G7, క్వీన్ C4, బిషప్ D8, సి క్యాప్చర్స్ B4, ఏ క్యాప్చర్స్ B4. ఈ పొజిషన్లో ఫిషర్కి ముందుకు కొనసాగించడం చాలా కష్టం, ఎందుకంటే ఇప్పుడు తాల్ బిషప్ C7 మూవ్ ఆడి చెక్మేట్ చేసి వచ్చేలా. అందుకే ఫిషర్ G3 మూవ్ ఆడారు. G3 కానీ ఈ మూవ్ తాల్ని క్వీన్స్ ఎక్స్చేంజ్ చేయడానికి సహకరించింది. అది క్వీన్ C6 చెక్. ఇప్పుడు క్వీన్స్ బోర్డు మీద నుంచి ఎక్స్చేంజ్ అవుతాయి. రుక్ E4, క్వీన్ క్యాప్చర్ C4, రుక్ క్యాప్చర్ C4. ఈ పొజిషన్లో తాల్కి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎందుకంటే ఆయన ఒక పీస్ అప్లో ఉన్నారు కాబట్టి ఈ ఎండ్ గేమ్ ఈజీగా విన్ అయిపోతారని. బాబీ ఫిషర్ టూ పాయింట్ అప్లో ఉన్న ఆయన ఒక పీస్ డౌన్లో ఉన్నారు. రుక్ B6, కింగ్ G2. ఇప్పుడు ఇద్దరు ప్లేయర్స్ ఎండ్ గేమ్లోకి వచ్చారు కాబట్టి కింగ్స్ని గేమ్లోకి తెచ్చుకుంటారు. కింగ్ F6, కింగ్ F3, కింగ్ E5, కింగ్ E3, బిషప్ G5 చెక్, కింగ్ E2, కింగ్ D5 అటాకింగ్ ద రుక్, కింగ్ D3 కింగ్ డిఫెన్స్, బిషప్ F6, రుక్ C2, బిషప్ E5, రుక్ E2, రుక్ F6, రుక్ C2, రుక్ F3 చెక్, కింగ్ E2, రుక్ బ్యాక్ టు F7, కింగ్ బ్యాక్ టు D3, బిషప్ D4. మిఖల్ తాల్ బాబీ ఫిషర్ కింగ్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారో చూడండి. రుక్ F3 చెక్, అలాగే అక్కడ నుండి మూవ్ అయితే రుక్ F2 చెక్. ఇలా ఇక్కడ ఫిషర్ ట్రై చేస్తారు అప్పటికీ A3. కాకపోతే ఇక్కడ మిఖల్ తాల్ సింపుల్గా B3 మూవ్ ఆడారు. రుక్ C8, ఇక్కడ తాల్ ఒక పాన్ని క్యాప్చర్ చేస్తారు. బిషప్ క్యాప్చర్స్ B2, రుక్ D8 చెక్, కింగ్ C6, రుక్ B8 అటాకింగ్ పాన్ ఆన్ B3, రుక్ F3 చెక్, కింగ్ C4, రుక్ C3 చెక్, కింగ్ B4, కింగ్ C7 అటాకింగ్ ద రుక్, రుక్ B5, బిషప్ A1, A4, B2. ఈ పొజిషన్లో బాబీ ఫిషర్ రిజైన్ చేసేసారు. ఇంకా ఇక్కడ చేయడానికి ఏం లేదు. ఒకవేళ రిజైన్ చేయకపోతే ఇక్కడ ఏమై ఉండేదో చూద్దాం. కింగ్ క్యాప్చర్స్ C3, B1 ప్రమోట్స్ టు ఎ క్వీన్, ఇలా జరుగుండేది. కాకపోతే ఈ మూవ్తో వైట్ చెక్లో ఉన్నారు కాబట్టి వైట్ ఈ క్వీన్ని క్యాప్చర్ చేయడం కుదరదు, ఎందుకంటే ఈ బిషప్తో డిస్కవర్ చెక్ అయ్యారు. బ్యాక్ వద్దాం. B2. ఒకవేళ ఈ పొజిషన్లో కింగ్ A5కి వెళ్తే అప్పుడు ఏమైందో చూద్దాం. కింగ్ A5, రుక్ C1, రుక్ క్యాప్చర్స్ B2, బిషప్ క్యాప్చర్స్ B2. ఇలా జరుగుండేది. వైట్ దగ్గర ఏ పీస్ ఉండేది కాదు, బ్లాక్ దగ్గర ఒక బిషప్, ఒక రుక్, ఒక పాన్ ఉండేది. కాబట్టి ఈ పొజిషన్ ఈజీగా మిఖల్ తాల్ విన్ అయిపోతారు. అందుకే బాబీ ఫిషర్ మూవ్ నెంబర్ 52 అంటే B2 ఈ మూవ్ దగ్గర రిజైన్ చేసేసారు. ఇదే ఫిషర్ లాస్ట్ టైం తాల్ చేతుల్లో ఓడిపోవడం. దీని తర్వాత తాల్ బాబీ ఫిషర్ రెండు క్లాసికల్ గేమ్స్, రెండు ర్యాపిడ్ గేమ్స్ ఆడారు. రెండు క్లాసికల్ గేమ్స్ బాబీ ఫిషరే విన్ అయ్యారు, రెండు ర్యాపిడ్ గేమ్స్ కూడా బాబీ ఫిషరే విన్ అయ్యారు. ఇంకా మిగతా గేమ్స్ డ్రాగా ముగిసాయి. ఈ గేమ్కి టర్నింగ్ పాయింట్ చూద్దాం. అదే క్వీన్ క్యాప్చర్స్ B8. ఈ పొజిషన్లో బాబీ ఫిషర్ రుక్కే E1 అని పేపర్ మీద రాసి తాల్ నవ్వుని చూసి మూవ్ మార్చేశారు.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో 1959 క్యాండిడేట్స్లో బాబీ ఫిషర్కి మిఖల్ తాల్కి జరిగిన మ్యాచ్. ఈ గేమ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ గేమ్ నచ్చితే ప్లీజ్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి. నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.